हेलो फ्रेंड्स नमस्ते चेतकानी वाईसीपी मन के अवसरमा स्टील प्लांट दीक्षलो पवन गाट व्याख्यलु विशाखपट्नम स्टील प्लांट प्राइवेटीकरण व्यतिरेकंगा चेपट्टिन ओकरोजु दीक्षनु जनसेन अधिनेता पवन कल्याण विरमिंचारु। ई संदर्भंगा प्रसंगिंचिन पवन वाईसीपी प्रभुत्वं विमर्शलु गुप्पिंचारु। विशाख स्टील प्लांट कोसं పోరాడాల్సింది వైసీపీనేనని ఆయన అన్నారు। ఎన్నికల కోసం స్టీల్ ప్లాంట్ నినాదం చేసిన వైసీపీ ఢిల్లీలో మాత్రం నోరెత్తడం లేదని విమర్శించారు। చేతగాని వాళ్ళు మనకి ఎందుకని ఎద్దేవా చేశారు। 22 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీనే స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి అన్నారు। వారికి అర్హత ఉందని పవన్ అన్నారు। వైసీపీ ముందుంటే వారితో పాటు తాను పోరాడతానని స్పష్టం చేశారు। వైసీపీకి తాను అల్టిమేటం ఇవ్వలేదని ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తాను ఎలా అల్టిమేటం ఇవ్వగలని ప్రశ్నించారు। వైసీపీ రౌడీ యుజాని దౌర్జన్యాలను బూతులను ఇంకా 2.5 ఏళ్ళు భరించక తప్పదన్న పవన్ ప్రజలంతా వైసీపీకి ఓటు వేశారు కనుక స్టీల్ ప్లాంట్ అంశంపై వారినే నిలదీయాలని పవన్ పిలుపునిచ్చారు। స్టీల్ ప్లాంట్ కోసం ఏపీలో ప్రసంగాలు ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలు పార్లమెంట్లో ఎందుకు నిలదీయడం లేదని పవన్ ప్రశ్నించారు। అధికార పార్టీగా ప్రజల సమస్యలను ఢిల్లీలో లేవనెత్తాల్సిన బాధ్యత వైసీపీ పైన ఉందన్నారు। అప్పు ఉందని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే లక్షల కోట్లున్న 600,000 కోట్లున్న ఆంధ్రప్రదేశ్ను కూడా ప్రైవేటీకరణ చేస్తారా అని పవన్ ప్రశ్నించారు। 2014లో ఓట్లు చీలకూడదని ఎన్నికల్లో పోటీ చేయలేదని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు। 2019లో ఓటు అనే చినుకును వైసీపీ అనే పెనం మీద వేస్తే ప్రజల జీవితాలు ఆవరైపోయాయన్నారు। కాబట్టి వచ్చే ఎన్నికల్లో జనసేన అనే ఆలుచిప్పలో ఓట్లు వేయాలన్నారు। అప్పుడే అది ముత్యంలా మారి మెరుస్తుందని పవన్ అన్నారు। మంచి మనుషులు ఏ పార్టీలోనూ ఆదర్శంగా తీసుకుంటామన్నారు। వారసత్వ రాజకీయాలు పక్కన పెట్టిన మోదీ అంటే తనకు గౌరవం అన్నారు।